అన్నిటికంటే ఎక్కువ బరువైన హెవియెస్ట్ మరియు అన్నిటికంటే తక్కువ బరువు లైటెస్ట్ గల వస్తువులను గుర్తించడం. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం చూసాము ఎక్కువ బరువు మరియు తక్కువ బరువు గల వస్తువులను గుర్తించడం. ఈ వీడియోలో మనం చూస్తాము అన్నిటికంటే ఎక్కువ బరువైన మరియు అన్నిటికంటే తక్కువ బరువైన వస్తువులను గుర్తించడం. ఈ రోజు చోటు మొక్కలకు నీళ్లు పోయాలి. మొక్కలకు నీళ్లు పోయడానికి చోటు బకెట్లో నీళ్లు నింపుతున్నాడు. చోటు ఇప్పుడు బకెట్ ఎత్తాలని అనుకుంటాడు, కానీ బకెట్ ను ఎత్తడం చోటు వల్ల కావడం లేదు. ఈ బకెట్ అస్సలు లేవడం లేదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? నేను పింకీని అడుగుతాను. పింకీ, నీళ్ల బకెట్ ఎత్తడం నా వల్ల కావడం లేదు. ఇప్పుడు నేను మొక్కలకి ఎలా నీరు పెట్టాలి? చోటు, నీళ్ల బకెట్ చాలా బరువుగా ఉంది, దాన్ని నువ్వు ఎత్తలేవు. నువ్వు కూజాతో నీటిని తీసుకెళ్ళు. అలాగే పింకీ. చోటు ఈసారి కూజాను నింపి మొక్కలకు నీళ్లు పోస్తాడు. చోటు నీటితో నిండిన కూజాను తీసుకున్నాడు, కాని కొంచెం దూరం వెళ్లగానే ఆ కూజా అతని చేతిలో నుండి జారి పడిపోయింది. అరే చోటు, ఏమైంది? అమ్మా, నేను మొక్కలకు నీళ్లు పోయాలి, కాని ఈ కూజా నా నుండి జారి పడిపోయింది. చోటు, ఈ నీళ్ల కూజా నీకు చాలా బరువుగా ఉంది. ఒక పని చెయ్యి, నువ్వు మగ్గుతో నీటిని తీసుకెళ్ళు. అలాగే అమ్మా. చోటు ఈసారి మగ్గులో నీరు నింపి తీసుకెళ్తాడు. ఇప్పుడు అతను మొక్కలకు నీరు పోస్తాడు. ఈ విధంగా చోటు అన్ని మొక్కలకు నీరు పోస్తాడు. పిల్లలు, ఈ మూడింటిలో అన్నింటికంటే బరువైంది ఏదో మీరు చెప్పగలరా? అవును, నీళ్ల బకెట్ వాటన్నిటిలోకి బరువైంది. మరియు వాటన్నిటిలోకి తక్కువ బరువు గల వస్తువేంటి? మీరు సరిగ్గా అనుకున్నారు పిల్లలు, నీళ్ల మగ్గు వాటన్నిటిలో తక్కువ బరువు కలది. ఇక్కడ కొన్ని వస్తువులున్నాయి, ఒక రుమాలు, ఒక దుప్పటి మరియు ఒక పరుపు. పిల్లలు, ఈ మూడు వస్తువులలో ఏది ఎక్కువ బరువు ఉంటుందో మరియు ఏది అన్నిటికంటే తక్కువ బరువు కలదో మీరు చెప్పగలరా? అవును, పరుపు అన్నిటికంటే బరువైంది మరియు రుమాలు అన్నిటికంటే తక్కువ బరువు కలది. పిల్లలు, మీ సమాధానం కూడా ఇదే కదా? మీరన్నిటికంటే తక్కువ బరువైన మరియు అన్నిటికంటే ఎక్కువ బరువైన వస్తువులను గుర్తించడం నేర్చుకున్నట్లనిపిస్తోంది. పిల్లలు, ఈ వీడియోలో మనం చూసాము అన్నిటికంటే బరువైన మరియు అన్నిటికంటే తక్కువ బరువైన వస్తువులను గుర్తించడం. తర్వాతి వీడియోలో మనం చూస్తాము ఎక్కువ బరువైన హెవీ మరియు తక్కువ బరువైన లైట్ వస్తువులని గుర్తించడంలో మనం చెయ్యకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి. అప్పటి వరకు బాయ్ పిల్లలు.